నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మగవాళ్ళు హస్త ప్రయోగం, హెచ్పి అంటే హ్యాండ్ పంపు, మాస్టర్బేషన్, దీని గురించి చాలామందికి సరైన అవగాహన లేనేలేదు. కోకొల్లలుగా అపోహలు, అనుమానాలు. మనకు భారతదేశంలో మన స్కూళ్ళలోనూ కాలేజీలలోనూ లైంగిక విజ్ఞానము బోధించరు. టెక్స్ట్ పుస్తకాల్లో లేవు, గురువులు బోధించరు, అమ్మా నాన్న చెప్పరు. కనుక లైంగిక పరిజ్ఞానం సరిగా అందుబాటులో లేని కారణం వల్ల అనేక మంది రకరకాల అపోహలకు గురై మానసికంగా కుంగిపోతుంటారు, సిగ్గుపడుతుంటారు. లైంగిక విజ్ఞానము గురించి ఏమాత్రం సిగ్గుపడకూడదు. సిగ్గు విడిచి సన్నిహితులతో, హితులతో, స్నేహితులతో, బంధువులతో చర్చించి సరైన సమాచారం పొందవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ హస్తప్రయోగం గురించి 10 రకాల అపోహలు ఉన్నాయి. మొట్టమొదటిది, హస్తప్రయోగం 10 ఏళ్ళో 15 ఏళ్ళో చేస్తే పిల్లలు పుట్టరేమో అని ఒక అనుమానం. హస్తప్రయోగం చేసి రోజు వీర్యము బయటికి పోయినా పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఆటంకము ఉండదు. రోజు వీర్యం పోయినా బావిలో నీళ్లు తోడితే పాత నీరు పోయి కొత్త నీరు తాజాగా ఏ రకంగా ఊరుతుందో మీ వృషణాల నుంచి వీర్య కణాలు అసంఖ్యాకంగా ఉత్పత్తి అవుతాయి. కనుక పిల్లలు పుట్టరనేది ఒక అపోహ మాత్రమే. 2, ఏమైనా హార్మోన్ల అసమతుల్యత వస్తుందా అనే ఒక అనుమానం. ఏ రకమైన హార్మోన్ల అసమతుల్యత రాదు. మీ గోళికాయలు వృషణాలు ఉత్పత్తి చేసే మగ హార్మోన్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తిలో ఎటువంటి లోపం ఉండదు. 3, కొంతమంది నేను హస్తప్రయోగం 15 ఏళ్ళు చేశా అందువల్ల నా పురుషాంగం సైజు చిన్నగా అయిపోయిందని చెప్పి చిన్నగా అయిపోయిన దానికిను హస్తప్రయోగానికి లింక్ పెడతారు. చిన్నగా అవటం అనేది హస్తప్రయోగం వల్ల కాదు, మానసిక సమస్య వల్ల ఆ పురుషాంగం చిన్నదిగా ఉంది. పురుషాంగంలో ఎముక ఉండదు, అది కేవలం కండరాలు ఉంటాయి. పురుషాంగంలో రక్త ప్రసరణ బాగా జరిగితే అంగము లావుగా గట్టిగా పొడుగ్గా అవుతుంది. సాధారణంగా అందరికీ ముడుచుకుపోయినప్పుడు చిన్నదిగానే ఉంటుంది, 1 అంగుళం 2 అంగుళాలు ఉంటుంది. అది కోరికలు కలిగి గట్టిపడినప్పుడు విశ్వరూపం బయటపడుతుంది. ఎవరు కూడా ఊహించని రీతిలో లావుగా పొడుగ్గా గట్టిగా అవుతుంది. కనుక హస్తప్రయోగం వల్ల చిన్న సైజు అవుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. 4, కొద్దిమందికి పురుషాంగం పుట్టుకతోనే కొద్దిగా వంకర తిరిగి ఉంటుంది. ఎడమ పక్కకు కానీ కుడిపక్కకు కానీ 15 డిగ్రీలు వంకర తిరిగి ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పుట్టుకతో వంకర ఉండే అవకాశం ఉంది. ఇది కూడా చిన్నదిగా ఉన్నప్పుడు, కుచించుకుపోయినప్పుడు ఆ వంకర కనపడదు. ఇది పురుషాంగం గట్టిపడినప్పుడు కిందకి వంగిపోవటమా, పైకి వంగిపోవటమా, పక్కకు వంగిపోవటమా, యోనిలో ప్రవేశపెట్టడానికి ఇబ్బంది అయ్యి కష్టపడుతుంటారు. ఈ యొక్క పురుషాంగము వంకర, దానికి హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు. నిర్మాణపరంగా పుట్టుకతో ఉన్న చిన్న లోపం దాన్ని కూడా సవరించవచ్చు, ఏం టెన్షన్ పడద్దు. ఇంజెక్షన్ల వల్ల కానీ, అక్కడే స్థానికంగా ఇంజెక్షన్లు వేయటం వల్ల కానీ, లేదు చిన్న ఆపరేషన్ చేయటం ద్వారా మళ్ళీ వంకర తిరిగిన పురుషాంగాన్ని స్ట్రెయిట్గా నిలువుగా మీకు కావాల్సిన విధంగా చేయొచ్చు. 5, రోజు హస్తప్రయోగం చేస్తున్నా వీర్యమంతా కారిపోతూ ఉంది. ఇక వీర్య కణాలు పెళ్లి చేసుకున్న తర్వాత నా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందేమో అని భయం. పెళ్ళైనాక 2 ఏళ్ళ వరకు వేచి చూచి పిల్లలు పుట్టకపోతే, ఈ పిల్లలు పుట్టకపోవటానికి వీర్యం పరీక్ష చేస్తే వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటుంది. వీర్య కణాల సంఖ్యకు తను హస్తప్రయోగానికి లింక్ పెట్టుకోవడం ప్రారంభిస్తారు ఆలోచన. వీర్య కణాల సంఖ్య తగ్గటానికి హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ తగ్గిన వీర్య కణాలు మళ్ళీ పెంచవచ్చు. కనుక దానికి దీనికి లింక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక 6, మొహం మీద మొటిమలు వస్తాయి. మొటిమలకి హస్తప్రయోగానికి లింకు లేదు.
నువ్వు హస్తప్రయోగం చేసుకున్నా చేసుకోకపోయినా యుక్త వయసులో టీనేజ్లో వృషణాలు గోళికాయల నుంచి ఉత్పత్తి అయ్యే టెస్టోస్టెరోన్ ప్రభావం వల్ల మొటిమలు వస్తాయి. అంతేగాని హస్తప్రయోగం చేసుకుంటున్నా దానివల్ల వచ్చిందని ఆందోళన చెందవద్దు. ఏడు కొద్దిగా మసక వస్తే ఆ మసక వాట్సాప్ ఎక్కువ వాడటం, సెల్ ఫోను, ల్యాప్టాపు, కంప్యూటర్ నుంచి ఈ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ ఎక్కువగా చూడటం వల్ల కొద్దిగా మసక వస్తుంది. ఆ మసక మీరు వాడే ఈ సెల్ ఫోన్లు ఈ పరికరాల వల్ల జరుగుతుంది, కానీ హస్తప్రయోగానికి ఈ మసకకి లేదా కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది దానికి దీనికి లింక్ పెట్టద్దు. 8 కొంతమందికి కొన్ని కారణాల వల్ల పురుషాంగం గట్టిగా లావుగా పొడుగ్గా అవ్వదు, అంగస్తంభన జరగదు. దీన్ని వైద్య పరిభాషలో ఈడి అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అది హస్తప్రయోగం చేయటం వల్ల రాదు, దానికి ఏం సంబంధం లేదు. కొన్ని మానసిక సమస్యల వల్ల, ఆందోళన వల్ల, ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల, పలు కారణాల వల్ల అంగస్తంభనం జరగదు. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక 4-5 షుగర్ ఉండేసరికి నరాల బలహీనత వల్ల రక్త ప్రసరణ పురుషాంగంలోకి సరైన పాళలో జరగక అంగము గట్టిపడుతుంది. దీనికి హస్తప్రయోగానికి లింక్ పెట్టకూడదు, సంబంధమే లేదు. ఇక 9 హస్తప్రయోగం చేసుకున్నా, ఈరోజు నేను భార్యతో కలుస్తుంటే 1 నిమిషంలో 1 నిమిషంలో అవుట్ అయిపోతూ ఉంది, నేను చేసిన పాపం, 15 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళుగా హస్తప్రయోగం చేసుకున్నాను, అందువలనే ఇలా 1 నిమిషం 1 నిమిషం నా భార్యను తృప్తిపరచలేకపోతున్నాను, ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నది, ఏంటండి మీరు నన్ను రెచ్చగొడతారు, నేనేమీ సుఖపడటం లేదు మీ వల్ల అనే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా త్వరితగతిన లీక్ అయ్యే ప్రక్రియని శీఘ్ర స్ఖలనము వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. దానికి మీరు చేసుకున్న హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక 10 అపోహ, నా కోరికలు కలగటం లేదు. అంతకుముందు ఒక ఆడపిల్లను చూడగానే చక్కన లేచేది, ఇప్పుడు ఏం అసలు స్పందనే లేదు, ఎప్పుడూ ముడుచుకుపోయి ఉంటుంది. అందమైన మహిళ ముందు వెళుతున్నా కూడా నాకేం స్పందన కలగటం లేదు, కోరికలు కలగటం లేదు అని దానికి గతంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళుగా చేసిన, 5 ఏళ్ళు చేసిన ఈ హస్తప్రయోగానికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తారు. కోరికలు కలగకపోవడానికి మీరు గతంలో చేసిన హస్తప్రయోగానికి సంబంధమే లేదు.